అందరికీ నమస్కారం జగన్ సర్కార్ యొక్క అధికార దుర్వినియోగం బరి తెగింపు రోజు రోజుకి మితిమీరిపోతోంది పరాకాష్ఠకు చేరుతోంది ప్రభుత్వ కార్యక్రమాలకైనా లేదంటే వాళ్ళ సొంత పార్టీ కార్యక్రమాలకైనా పెద్ద ఎత్తున మరి అధికార దుర్వినియోగానికి పాల్పడటం సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేయటం అది సమాజంలో ఉండేటటువంటి వివిధ వర్గాల ప్రజలపైన రకరకాల భారాలు మోపటం వారికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆస్తుల్ని పరికరాలని వాటన్నిటిని కూడా బలవంతంగా గుంజుకోవటం ఇటువంటివన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తున్నాం గతంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత బరితెగింపు ప్రభుత్వం వైపు నుంచి ఇంత బరితెగింపు అధికార పార్టీ వైపు నుంచి ఇంత బరితెగింపు మనం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందంటే చాలు అధికారులు ఒక రకంగా రౌడీల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు సామాన్య ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మొన్న ఈ మధ్యనే మనం ఒంగోళ్ళు అనుకుంటా మనం చూసాం ఆ రోజున ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది అని చెప్పి రోడ్డు పైన వెళుతున్నటువంటి ఒక కుటుంబం ఏది తిరుపతి వెళుతున్నటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి ఒక వాహనాన్ని మాకు సీఎం కాన్వాయ్కి అవసరం అని చెప్పి బలవంతంగా వాళ్ళని దించేసి మరి ఆ వాహనాన్ని లాక్కున్నారు అంత రౌడీయిజం అంత బరితెగింపు మనం గతంలో చూసామా ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే చాలు రోడ్డుకి రెండు వైపులా కిలోమీటర్ల కొద్దీ బ్యారికేడ్లు కట్టేస్తారు ప్రజల కదిలికల్ని పూర్తిగా కట్టడి చేస్తారు పరదాలు కప్పేస్తారు పాప సీఎం గారికి ప్రజలు ఎవరు కనపడకూడదంట ఆయన అసలు చూడటానికి కూడా ఇష్టం లేదంట అందుకని పరదాలు కప్పేస్తారు ఆఖరికి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ పులివెందలకు వెళ్ళినా కూడా సిగ్గుపడాలి జగన్ రెడ్డి నీ సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా నువ్వు బ్యారికేడ్లు పెట్టుకుని పరదాలు కప్పేసి ఇవాళ దొంగచాటుగా ఒక దొంగలాగా ఇవాళ నీ సొంత కాన్స్టిటెన్సీకి వెళ్ళేటటువంటి పరిస్థితి నువ్వు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తావు ఇవాళ ఒక పరదాశీయంగా మారిపోయాడు ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఇవన్నీ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వెళ్తా ఉన్నారు దేనికి ఏదో వాహనమిత్ర పథకానికి ఈయన గారు ఏదో బటన్ నొక్కుతాడంట ఈ బోగస్ బటన్ ఏంటో మన అందరికీ తెలుసు ఇవాళ మిత్ర పథకానికి ఈయన గారు రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి ఈయన గారు జమ చేస్తారంట బటన్ నొక్కుతారంట దానికోసం ఇవాళ విశాఖపట్నంలో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకం ఒకటి కాదు రెండు కాదు ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మందికి పైగా ఈ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఉంటే దానిలో నువ్వు ఇచ్చేది రెండు లక్షల అరవై ఐదు వేలు అంటే కనీసం ఒక ముప్పై శాతం కూడా లేదు సరిగ్గా దానికి ఇవాళ సరే ఫుల్ పేజ్ యాడ్లు ఎలాగో ఇస్తున్నావు విశాఖపట్నంలో ఒక రకమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తూ ఉన్నాడు ఈయన గారి పర్యటన కోసం అంటండి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్కూల్ బస్సులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి పర్యటనకు అవసరం అంట దానికోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికీ సెలవు ఇచ్చాలంట నిజంగా ఇంత దుర్మార్గాన్ని ఇంత బరితెగింపుని ఒక ముఖ్యమంత్రి పర్యటన కోసం నగరంలో ఉన్నటువంటి స్కూళ్ళకి చెందినటువంటి స్కూల్ బస్సులు గుంజుకోవటం కోసం స్కూళ్ళని మూసివేసినటువంటి సందర్భం రాష్ట్ర చరిత్రలో కాడు దేశ చరిత్రలో మనం ఎప్పుడైనా చూసామా కానీ ఇవాళ విశాఖపట్నంలో అది జరుగుతుంది మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీకి ఎంత పెద్ద ఎత్తున స్కూలు కాలేజీల యాజమాన్యాల్ని బెదిరించి భయపెట్టి ఆర్టీఏ అధికారులతో బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బస్సులు మినీవ్యాన్లు కానివ్వండి వాహనాలన్నింటినీ కూడా వాళ్ళు గుంజుకొని ప్లేనరీకి వాళ్ళ కార్యకర్తలని తోలుకొచ్చారు ఆ రోజున సాక్షి ఫ్రంట్ పేజ్ ఫ్రంట్ పేజ్ న్యూస్ చూస్తేనే అర్థమవుతుంది ఆ ఫోటోలో మొత్తం అన్నీ కూడా ఎల్లో కలర్ ఉన్నటువంటి బస్సులే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పాఠశాలలకు సంబంధించి కాలేజీలకు సంబంధించినటువంటి కొన్ని వందల వేల బస్సుల్ని బలవంతంగా బెదిరించి గుంజుకొని ప్లేనరీకి తోలుకొచ్చారు బిర్యానీలు పెట్టి ఇవాళ ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకొక మెట్టు పైకెక్కి కలెక్టర్ గారు డిప్యూటీ డిఈఓ గారితో లిఖిత పూర్వకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు రిటర్న్ ఆర్డర్స్ ఇచ్చేస్తూ ఉన్నారు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్కి చెందినటువంటి బస్సులు ముఖ్యమంత్రి గారి సభకి జనాన్ని తోలుకురావటానికి కావాలంట దానికోసం స్కూళ్ళన్నీ మూసేయాలంట ఇవాళ ఒక్కసారి మీరు చూసినట్లయితే జూలై పదమూడు రెండు వేల ఇరవై రెండున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ జీసీ రాజరత్నం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విశాఖపట్నం ఆయన గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విశాఖపట్నానికి ఒక లేఖ రాశారండి దానిలో ఏమనుంది

హాలిడే ఫర్ ద ఫాలోయింగ్ స్కూల్స్ అని చెప్పి ముప్పై ఒక్క స్కూళ్ళు ముప్పై ఒక్క స్కూళ్ళు ఆరు కాలేజీలు సెలవు ప్రకటించి మూసేయాలంట ఏమని రాస్తూ ఉన్నారంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీఆర్ ప్రొక్యూరింగ్ బస్సెస్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు డిక్లేర్ హాలిడే అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు డిఈఓ విశాఖపట్నానికి ఒక సర్కులర్ ఒక ఆర్డర్ పంపిస్తారు దాన్ని బేస్ చేసుకుని డిఇ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తారు మరుసటి రోజు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై రెండున రిఫరెన్స్ లెటర్ ఫ్రమ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆన్ థర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం ఇవాళ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు స్కూల్ బస్సులు కావాలని చెప్పి వాళ్ళు లేఖ రాయన లేఖ రాయటంతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చేశారంటండి ఏమని స్కూల్ బస్సుల కోసం స్కూళ్ళకి సెలవు ఇచ్చ అసలు ఏమన్నా ఒక ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐఎమ్ ఆస్కింగ్ యు స్ట్రైట్ క్వశ్చన్ మిస్టర్ మల్లికార్జున వాట్ పవర్స్ యూ హ్యావ్ టు డిక్లేర్ హాలిడే జస్ట్ ప్రొక్యూర్ స్కూల్ బస్సెస్ ఫ్రమ్ స్కూల్స్ మిస్టర్ కలెక్టర్ అంటే అంత గంగిరెద్దులాగా మీరు మీరు తలవపాల రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ జగన్ రెడ్డి అనేటటువంటి ఒక రాక్షసుడు ఏదైతే ఇటువంటి తప్పుడు ఆదేశాలు ఇస్తా ఉన్నాడో దానికి అధికారులందరూ కూడా గంగిరెద్దు లాగా తలుపుతో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు ఆవిడ ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏమని ఇన్ వ్యూ ఆఫ్ ద విజిట్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫర్ వైఎస్ఆర్ వాహనమిత్రన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విశాఖపట్నం లోకల్ హాలిడే ఇస్ హియర్ బై డిక్లైర్డ్ అంటే మీ యొక్క అధికార దుర్వినియో దుర్వినియోగానికి స్కూల్ పిల్లలు బలైపోవాలా స్కూల్ బస్సులు ఈ రకంగా దొంగతనం చేస్తారా స్కూళ్ళకెళ్ళి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి స్కూల్ పిల్లలకి అవకాశం రానివ్వకుండా స్కూళ్ళకి హాలిడే ఇస్తారా ఎన్ని స్కూళ్ళు ముప్పై ఒక్క స్కూళ్ళు అమయ స్కూల్ భీమినపట్నం సరస్వతి విద్యానికేతన్ శశి స్కూల్ ది సెడార్ స్కూల్ శాంట్ ఫ్రాన్సిస్ మిథిలాపురి కాలనీ విజయం స్కూల్ గ్రీన్ సిటీ గ్రీన్ టెక్ స్కూల్ టింపనీ స్కూల్ వైజాగ్ విశాఖపట్నం స్టీల్ సిటీ స్కూల్ యాపిల్ స్కూల్ బాలాజీ హైఫీల్డ్స్ భాష్యం స్కూల్ డీఏవీ స్కూల్ డీఏవీ స్కూల్ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేకేఆర్ గౌతమ్ ప్రెసిడెన్షియల్ స్కూల్ ప్రియాంక విద్యాలయ శ్రీ శివశివానీ స్కూల్ స్టెల్లా మ్యారీ స్కూల్ ఈ రకంగా ముప్పై ఒక్క స్కూళ్ళు ఆరు కాలేజీలు ఈవీ జూనియర్ కాలేజ్ బోయపాలెం ఏఎంజీ జూనియర్ కాలేజ్ భీమిలి ఎస్ఎంట్ జూనియర్ కాలేజ్ రామనగర్ శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్ గురుద్వారా ఇటువంటి ఆరు కాలేజీల్ని ఇవాళ ముఖ్యమంత్రి గారి పర్యటనకి బస్సుల్ని సరఫరా చేయడం కోసం వాళ్ళ దగ్గర నుంచి బస్సులను గుంజుకుని బలవంతంగా ఇవాళ ముప్పై ఒక్క స్కూళ్ళు ఆరు కాలేజీలు మూయించుతారా నువ్వు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని బాగు చేస్తావా ఏమయ్యా జగన్ రెడ్డి నీకు సిగ్గుందా అసలా ఇవాళ పిల్లలకి స్కూళ్ళలో పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పిల్లల్ని నువ్వు రోడ్డున పడేసి వాళ్ళని స్కూళ్ళకి వెళ్ళనేకుండా చేసి నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బాగు చేస్తావా ఇవాళ ఉదయం నుంచి ఇవాళ పిల్లల తల్లిదండ్రులకి మెసేజ్లు మా పాపం స్కూల్ యాజమా యాజమాన్యం మాత్రం ఏం చేస్తుందండి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చేసిన తర్వాత స్కూల్ యాజమాన్యం మాత్రం ఏం చేస్తుంది వాళ్ళు మెసేజ్లు పంపిస్తున్నారు రేవణి డియర్ పేరెంట్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది లాంచ్ ఆఫ్ వైఎస్ఆర్ వాహనమిత్ర ఆన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ యాజ్ డైరెక్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం కైండ్లీ నోట్ టుమారో అని నిన్న వచ్చిన మెసేజ్లు కైండ్లీ నోట్ టుమారో ఫిఫ్టీన్ సెవెన్ ఈజ్ డిక్లైర్డ్ యాజ్ అ హాలిడే ఫర్ ఎల్కేజీ టు టెన్త్ సెక్షన్స్ అని స్కూల్ యాజమాన్యాలు పేరెంట్స్కి మెసేజ్లు పంపిస్తా ఉన్నారు ఇది ఇది జగన్ రెడ్డి విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసేటటువంటి ది గ్రేట్ జగన్ రెడ్డి తన పర్యటన కోసం ఒక దొంగలాగా స్కూల్ బస్సుల్ని చోరీ చేసి స్కూళ్ళు ముయిపిస్తున్నటువంటి ది గ్రేట్ సంస్కరణకర్త జగన్ రెడ్డి ఈయన విద్యా వ్యవస్థను ఈయన బాగు చేస్తాడంట ఈయన ఒక మేనమామంట నువ్వు కంసమామ అందుకనే చెప్పేది నువ్వు ఒక రాక్షసుడి జగన్ రెడ్డి నువ్వు మేనమామ ఎందుకు అవుతావాయా అయితే ఇలా స్కూల్ బస్సులు దొంగతనం చేస్తావా అయితే స్కూల్ మూయిపిస్తావా అయితే పిల్లల్ని పాఠాలకు దూరం చేస్తావా నువ్వు నువ్వు ఒక కంసమామవే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులని క్షోభ పెడుతున్నటువంటి కంసమామే నువ్వు జగన్ రెడ్డి ఇవాళ వివిధ దినపత్రికల్లో హెడ్లైన్ ఏంటి బడి బేజారు పాఠశాలలు మానేస్తున్న విద్యార్థులు ఇది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి పాఠశాలల విలీనం పేరుతో నువ్వు కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని రోడ్డున పడేసి ఇప్పటికే ఎనిమిది వేల పాఠశాలలు షటర్ దించేసావు మూసేశావు ప్రభుత్వ పాఠశాలలను ఎలాగో నాశనం చేస్తూ ఉన్నావు ఇవాళ ఆఖరికి ప్రైవేటు పాఠశాలలను కూడా ఈ రకంగా బలవంతంగా మూయించి విశాఖపట్నంలో నీ పర్యటన కోసం ముప్పై ఒక్క స్కూళ్ళు ఆరు కాలేజీలు ఇవాళ బలవంతంగా మూయించి ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు కాలేజీలను కూడా ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నావో ఇదిగో ఇవే సాక్ష్యాధారాలు ఇవేనాయా సాక్ష్యాధారాలు ఇది ఇవాళ నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి చేస్తున్నటువంటి గొప్ప మేలు ఈ రకంగా రౌడీజం చేయటమా స్కూళ్ళ పైన స్కూల్ యాజమాన్యాలపైన ఈ రకంగా రౌడీజం చేయటాన్ని విద్యా వ్యవస్థని బాగు చేయటం అంటారా ఇంకా భవిష్యత్తులో జగన్ రెడ్డి గారు ఏ స్థాయికి వెళ్తారంటే రేపటి నుంచి వాళ్ళ స్కూల్ బస్సుల కోసం స్కూల్ మీపిస్తూ ఉన్నారు రేపటి నుంచి మా జగన్ గారు వస్తూ ఉన్నారు మీటింగ్కి కొంచెం కుర్చీలు కావాలి బల్లల కుర్చీలు కావాలి మీ స్కూళ్ళల్లో ఉన్నటువంటి కుర్చీలన్నీ కూడా పంపించండి మీ స్కూల్ మూసేయండి అని చెప్పి కూడా ఆర్డర్లు ఇస్తారు నెక్స్ట్ ఆర్డర్ ఏమైనా వస్తుందంటే జగన్ సర్కార్ నుంచి ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా మీటింగ్ కోసం కుర్చీలు అవసరం కాబట్టి నగరంలో ఉన్నటువంటి స్కూళ్ళలో ఉన్నటువంటి అన్ని కుర్చీలను ఎత్తుకొచ్చేయండి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేయండి ముఖ్యమంత్రి గారి మీటింగ్ కోసం ఫ్యాన్లు అవసరం లేదా కూలర్లు అవసరం స్కూళ్ళల్లో కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాన్లు కూలర్లు అన్ని ఎత్తుకొచ్చేయండి స్కూళ్ళు మూసేయండి ఇదే మీరు నెక్స్ట్ ఇచ్చినటువంటి ఇటువంటి ఆదేశాలు కూడా ఇచ్చిన ఆశ్చర్యపోకర్లా ఇవాళ విశాఖపట్నంలో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి మీటింగ్ కోసం జనాన్ని తరలించుకో తరలించు రావటానికి స్కూల్ బస్సుల్ని బలవంతంగా గుంచుకుని వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు ముయించేశారు రేపటి రోజున ఇంకొక మీటింగ్ కోసం ముఖ్యమంత్రి గారి సభలో కుర్చీలు లేవని చెప్పి బలవంతంగా స్కూళ్ళల్లో ఉన్నటువంటి కుర్చీలను ఎత్తు రావటానికి స్కూళ్ళు కాలేజీలు మూసేస్తారు ఇది ఇవాళ జగన్ రెడ్డి సర్కార్ యొక్క అతి గొప్ప నిర్వాహకం ఇవాళ దేశంలో ఏ ఇతర ప్రభుత్వం అయినా ఈ రకమైనటువంటి బరితెగింపుకి ఎప్పుడైనా పాల్పడిందా అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఒక ముఖ్యమంత్రి ఒక నగరానికి వెళితే నగరంలో ఉన్నటువంటి ఎవరు ఇళ్లలోంచి బయటికి రాకూడదు రోడ్లన్నీ నిర్మాణిష్యం అయిపోవాలి రోడ్డు కట్టిటో బ్యారికేడ్లు కట్టేయాలి పరదాలు కట్టేయాలి అక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నీ మూసేయాలి ఆఖరికి స్కూళ్ళు కూడా ముయించేసి పిల్లల్ని విద్యకి దూరం చేసి ఇళ్లలో కూర్చోబెడతా ఉన్నాడు ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఇతగాడు రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇవాళ అసలు నువ్వు గెలుస్తావు లేదో చూసుకోవా నువ్వు నువ్వు పులివెందల్లో గెలుస్తావు లేదో చూసుకో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇటువంటి దిక్కుమాలిన పనులన్నీ చేసి నువ్వు గెలుస్తావు నువ్వు కథలు చెప్తావు ప్లేనరీలో గురించి నాడు నేడు విద్యా సంస్కరణలో పిల్లల జీవితాలకి బంగారు బాట్లు వేస్తాడు పూర్తిగా అంధకారంలోకి నడుతా ఉన్నావు ఇవాళ నువ్వు పిల్లల జీవితాలని పూర్తిగా అంధకారంలోకి నడుతూ ఉన్నావు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తా ఉన్నావు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా సర్వనాశనం చేశావు వేల కోట్ల అవినీతి కోసం నాడు నేడు పేరుతో నువ్వు చేస్తున్నటువంటి వేల కోట్ల అవినీతి వల్ల ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి ఒక రెండు వేల కోట్ల రూపాయల రుణానికి కక్కుర్తుబడి ఉపాధ్యాయ నియామకాలు జరపకుండా ఇవాళ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి ఎనిమిది వేల ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసిన దుర్మార్గుడు నువ్వు ఇవాళ మళ్ళీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు డిఇకి రాసేస్తాడు లేక గతంలో ఏదన్నా మన ప్రభుత్వ కార్యక్రమానికి ఏదన్నా ఉంటే నిన్న మొన్నటి వరకు ఓరల్ ఆర్డర్స్ ఓరల్ ఆర్డర్స్ వెళ్ళేవి ఫోన్లు చేసి ఏమైనా ఒక బస్సు పంపించు రెండు బస్సు అనేవాళ్ళు ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయారు మౌఖిక ఆదేశాల నుంచి ఇంత బరితెగించి తెగించి లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది వీళ్ళ దుర్మార్గం హౌ డేర్ యో మిస్టర్ జగన్ రెడ్డి అండ్ హౌ డేర్ యూ మిస్టర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవడ అధికారం ఇచ్చాడా నీకు అండ్ హౌ డేర్ యూ మిస్టర్ కలెక్టర్ వాట్ పవర్స్ యూ హ్యావ్ టు సే దట్ టు ప్రొక్యూర్ బసెస్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ ఫర్ ఆనరబుల్ సిఎం ప్రోగ్రామ్ డిక్లేరింగ్ ఏ హాలిడే ఏదన్నా గాంధీ జయంతి లేదంటే స్వాతంత్ర దినోత్సవం లేదంటే ఏదన్నా ఇంకోట ఈ పనికి మాల వైజాగ్ వెళ్తున్నాడంట స్కూల్ బస్సులు కావాలంట పాఠశాలకి హాలిడే ఇచ్చేయాలంట అధికారులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార పార్టీ మంత్రులు నాయకులు ఏదో చెప్పారు కదా అని చెప్పి ఈ రకంగా గంగిరెద్దులాగా తలూపిటువంటి దిక్కుమాలను ఆర్డర్స్ ఇవ్వబాకండి ప్రజలకి మేలు చేసేటటువంటి పనులు చేయండి ఒక జిల్లా కలెక్టర్గా ఒక డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఒక డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఏంటి మీ బాధ్యత ప్రజలకి మేలు చేయటం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా మంచి కార్యక్రమాలు చేయటానికి మీ శక్తిని వినియోగించాలి కానీ మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించాలి కానీ ఈ రకంగా ఇటువంటి ఆర్డర్స్ ఇస్తారా స్కూల్ బస్సుల కోసం స్కూళ్ళు మూసేయండి కాలేజీలు మూసేయండి విద్యార్థుల భవిష్యత్ ఏమైపోయినా పర్లేదు వాళ్ళు చదువు చదువుకోకపోతే ఏంటి మేము జనాన్ని తోలికెళ్ళాలి కదా ముఖ్యమంత్రి గారి మీటింగ్ అని చెప్పి ఇటువంటి ఆదేశాలు ఇస్తారా కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత బరితెగించి ప్రవర్తిస్తున్నాడో ఎన్ని రకాలుగా తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో ఎంతమందిని ఏ రకంగా కష్టపెడుతున్నాడో మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థని ఏ రకంగా సర్వనాశనం చేస్తూ ఉన్నాడో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి తన పర్యటన కోసం ఏ రకంగా ముప్పై ఒక్క స్కూళ్ళు ఆరు కాలేజీలు బలవంతంగా మూయించాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లల్ని పాఠాలకి ఏ రకంగా దూరం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఒక మేనమామగా కాదు ఒక కంసమామగా ఏ రకంగా మారిపోయాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి గట్టిగా నిలదేయండి రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ పనికి మాలిన ముఖ్యమంత్రిని ఇంటి దారి పట్టించడం కాదు శాశ్వతంగా భూస్థాపితం అయ్యే విధంగా ఈ పనికి మాలిన ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని కూడా నేను రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నా అదేవిధంగా జగన్ రెడ్డి ఇవాళ నువ్వు రవాణా రంగానికి డ్రైవర్లకి ఒరగబెట్టింది ఏం లేదు ఇవాళ ఇచ్చినటువంటి ఇవాళ ఉన్నటువంటి హెడ్లైన్ ఏంటి పెట్రోల్ డీజిల్ ధరల్లో మనమే టాప్ దేశంలో సిగ్గుపడవాయా నువ్వు ఇవాళ వెళ్ళి బటన్ నొక్కుతావా ఇవాళ గత మూడు సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే నువ్వు ఒక్క పైసా అయినా తగ్గించావా ఒక్క పైసా అయినా తగ్గించావా ఇవాళ నువ్వు పదివేలు వాళ్ళకి ఇవ్వటం కాదు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం అదనంగా ఒక యాభై అరవై వేలు ఒక్క పెట్రోల్ డీజిల్ ధరల అధిక ధరల రూపంలోనే గుంజుకుంటా ఉన్నావా నాలుగు రూపాయలు అదనపు వేటు నీ పనికి మళ్ళిన రోడ్ల కోసం ఒక రూపాయి రోడ్డు సెస్సు ఇవాళ రోడ్ల పరిస్థితి ఏంటి ఇవాళ రోడ్లన్నీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక ట్రక్ డ్రైవర్ కానీ ఇవాళ రోడ్లపైన బళ్ళు నడిపే పరిస్థితుందా నువ్వు ఇచ్చేటటువంటి ఆ ముష్టి పదివేల కంటే కూడా ఐదారు రెట్లు వాహనాల మెయింటెనెన్స్కి అయిపోతుందాయా బళ్ళ రిపేర్లకే సరిపోవు దానికి ఐదారు రెట్లు బళ్ళ రిపేర్ ఖర్చు పెడుతూ ఉన్నారు ఇంకొక పక్కన విపరీతంగా ఫైన్లు రోడ్డు పైన నీ రౌడీ మామూలు ఏంటా ప్రతి డ్రైవర్ దగ్గర నువ్వు ఎన్ని వేల రూపాయలు ఫైన్లు గుంజుతున్నావు నీ రాష్ట్ర ఖజానా నింపుకోవడం కోసం ఇవాళ ఫైన్ల రూపంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు గుంజుకుంటూ ఉన్నావో ప్రతి డ్రైవర్కి తెలుసు కాబట్టి నీ పనికి ఈ పనికి మాలిన కార్యక్రమానికి పైసా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా డ్రైవర్లని రవాణా రంగాన్ని అష్ట కష్టాలు పాలు చేస్తున్నటువంటి నువ్వు ఇవాళ విశాఖపట్నం లేదో బటన్ నొక్కాలంట దానికి స్కూళ్ళన్ని మూసేయాలా కిలోమీటర్ రోడ్లేసే గత్యంతరం లేదు నీకు నువ్వు ఇవాళ రవాణా రంగానికి ఏదో ఒరగబెట్ట అని చెప్పి నువ్వు బటన్ నొక్కుతావు పిల్లల పాపం స్కూళ్ళకు వెళ్ళకుండా ఇళ్లలో కూర్చోవాలి ఫైన్ల రూపంలో రౌడీ మామూలు వసూలు చేస్తున్నటువంటి నువ్వు ఇవాళ ఈ రకంగా రవాణా రంగాన్ని ఎలా కుదేలు చేశావో విద్యా వ్యవస్థను కూడా అదేవిధంగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నావు జగన్ రెడ్డి కాబట్టి ఖబర్దార్ ఇటువంటి దిక్కుమాలిన ఆదేశాలు భవిష్యత్తులో కనుక నువ్వు ఇస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు చేతుల అధికారం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తాను అంటే తెలుగుదేశం పార్టీ ఉపేక్షించదు రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటికే తిరగబెట్టారు తిరగబడ్డారు ఇంకా కూడా వాళ్ళ ఆగ్రహానికి నువ్వు గురవుతా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని హెచ్చరిస్తూ అధికారులను కూడా వి ఆర్ వార్నింగ్ యూ ప్లీజ్ డోంట్ ఇష్యూ దీస్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ డోంట్ మిస్యూస్ ద పవర్ విచ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఇట్ మైడ్ బి ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఎనీ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ యు ఆర్ దేర్ టు సర్వ్ పీపుల్ నాట్ టు హెరాస్ పీపుల్ అందరికీ ధన్యవాదాలు నమస్కారం